హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నిండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించుకుందాం ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో చాలా అంశాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వాడి వేడి చర్చ అయితే కొనసాగుతుంది ఒక పార్టీపై ఒక పార్టీ పరస్పర ఆరోపణలతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే అనేక అంశాన్ని కూడా మనమైతే ఈరోజు అయితే చర్చించుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా గుర్తు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానికి సంబంధించిన అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే ఆ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైతు ఇక ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో అంశాలను కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక పూర్తి స్థాయిలో ఒకసారి అయితే చూడొచ్చు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న నారాయణ కల్వకుంట్ల సర్కారులో యాభై శాతం కమిషన్లే ఉద్యమ ద్రోహులంతా పిఆర్ఎస్ గుటికి బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ట్ లను ఇంటికి పంపించండి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి పార్టీ కార్య కార్యాలయంలో సిపిఐ నారాయణ అయితే మాట్లాడుతుండే ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్నిట్లల్లో కమిషన్ తీసుకున్నది ఆ కమిషన్ కు సంబంధించి యాభై శాతం అయితే కమిషన్ తీసుకున్న పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పిలు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి ఆ పరిస్థితిని కూడా ఒకసారి మనం అంచనా ఇద్దాం ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో కల్వకుండ చంద్రశేఖరరావు కమిషన్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి దానికి సంబంధించిన అంశాలేంటి అనేది ప్రధానంగా చూడొచ్చు ఆ రోజు లేని ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు పెడుతున్నాయి కదా బీఆర్ఎస్ పార్టీ సర్కారుకు సంబంధించి చేస్తున్న అవినీతిని ఎందుకు నిరూపించలేకపోయారు అసలు వాస్తవ విషయాలను ఎందుకు తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోయారు ఇంత జరుగుతూ ఉన్నా యాభై శాతం కమిషన్ కు సంబంధించి అని చెప్తున్నారు కదా అసలు వాస్తవ కోణాలు ఏంటి అనేది ఎందుకు దాస్తున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది కదా అసలు రాష్ట్ర రాజకీయాలలో జరిగిన ఈ పరిణామాలను ఎందుకు ఇప్పుడు ఎన్నికల సమయంగా అందరూ కూడా ముందుంచే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు కానీ ఎందుకు ఆ విషయాన్ని ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి చెప్పలేకపోయారు అనేదే ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరైతే ఒకసారి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రజల ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఒకలే కాదు అన్ని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి కదా ఈ ఈ విమర్శలకు సంబంధించి పూర్తి ఆధారాలతోని ఎందుకు నిరూపించలేకపోతున్నాయనేదే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి ముంగటు ఉన్న ఒక ప్రధానమైన సమస్యగా చెప్పొచ్చు ఎందుకు అంటే అవినీతి జరిగింది అని చెప్తున్నాం కళ్ళ ముందు కనబడుతుంది కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేదు కేంద్ర నాయకత్వానికి సంబంధించి ఈ రోజు చర్యలు తీసుకుని ఉంటే రాష్ట్ర నాయకత్వంలో భారీ స్థాయిలో కూడా మార్పులు ఉండేవి ప్రజలలో కూడా భారీ ఆదరణ ఉండేది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానికి తోడు తెలుగు రాష్ట్రాల కంటే ప్రధానంగా కూడా తెలంగాణలోనే ఎక్కువ అవినీతి జరిగింది అనేది ఆ ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని అడిగినా కూడా తీట తెలమైపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి తోడు మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మల్లన్న మజాకా ఒకే కోర్సు మూడు కాలేజీలలో చదువుడింది మంత్రి విద్యా అర్హతలపై ఈసీకి ఫిర్యాదు మంత్రి మల్లారెడ్డి ఒకే కోర్సు ఏ ఒకేసారి వివిధ కళాశాలలో చదివినట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడం వివాదాస్పదమైంది ఈ విషయమై ఈసీకి ఫిర్యాదు అందింది ఇది మల్లారెడ్డి సారికే సాధ్యం అంటూ సోషల్ మీడియాలో నటిజన్లు ఆ సెటైర్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంత్రి అండి మంత్రికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఒక కాలేజీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి మరో కాలేజీ ఆఖరికి రెండు వేల ఇరవై మూడు అంటే ప్రస్తుతానికి సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో ఈయన దాఖలు చేసిన దాంట్లో ఒకే కోర్సు మూడు సార్లు ఎన్నికల అఫిడవిట్లో ఏదైతే అఫిడవిట్లో పొందుపరిచిరో ఆ కోర్సుకు సంబంధించి ఏ విధంగా చదివిండు అనేది ప్రధానంగా కూడా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడు ఇయో ఇది రెండు వేల పద్నాలుగు సంబంధించిన ఎన్నికల ఆఫ్ లో టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్యాట్నీ సికింద్రాబాద్ నైన్టీన్ సెవెంటీ త్రీ అంటూ కూడా ఇలా ఇలా పేర్కొన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇంటర్మీడియట్ వెస్ట్లీ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్ ఇన్ నైన్టీన్ సెవెంటీ త్రీ దాంతో పాటుగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ప్రస్తుత ఎన్నికలు అవి పెట్టాయి ఇంటర్మీడియట్ రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ త్రీ అని పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది ఇది సోషల్ మీడియాలో ఏమని అంటున్నారంటే ఇది కేవలం మల్లారెడ్డికి సాధ్యం అంటూ కూడా లేసుడు కాదు దీని మీద ప్రతి ఒక్కరూ కూడా ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే తెలంగాణ పౌరుడిగా తెలంగాణ బిడ్డగా ఎన్నికల అఫిడవిట్ లో ప్రజలను మోస్తో మోసం చేసే విధంగా ఆ తాను పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా పొందుపరచడం ఎన్నికల అఫిడవిట్ లో రాయడం అనేది ఇది నేరం కాబట్టి ఆయనను అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనుసాగుతుంది మరి దీని మీద ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటది ఏంటిది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం అయితే ఇది చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు వాస్తవ కోణాలు ఏంది అనేది మనం చూపెడుతున్నాం కదా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇక్కడ పూర్తి స్థాయిలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ కావచ్చు దాంతోపాటు ఇది పూర్తి స్థాయిలో టూ థౌజండ్ ఎయిటీన్ కావచ్చు పాటుగా ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ కావచ్చు ఇక్కడ మూడు అంశాలను కూడా మనమైతే పొందుపరిచిన పరిస్థితి కనబడుతుంది కదా మరి ఈ అంశానికి సంబంధించి ఎన్నికల ఆఫిడవిట్ లో ఏ విధంగా పొందుపరుస్తారు తప్పుడు ధృవీకరణతో పొందుపరచడం వల్ల అనార్హత వేటుతో పాటుగా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి కూడా ఆయనను అనహారుడిగా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉన్నది అనేది ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడతా సో మొత్తానికి మంత్రి మల్లారెడ్డి ఇది మల్లారెడ్డికే సాధ్యం అనే విషయం కంటే ఎలక్షన్ కమిషన్కు మీ దగ్గర ఉన్న సోషల్ మీడియాలో ఆ పూర్తి స్థాయిలో ఏం చేయరు అంటే ఈయన మీద కంప్లైంట్ చేసే బాధ్యత మీది అనేది ప్రధానంగా కూడా ఒక్కసారి ఆలోచించండి ఇక పాటుగా సీఎం సీఎం ఏ మాటలు లేని మాటలు దిమాకున్నోళ్ళు ఎవరైనా రైతు బంధు ఆపేస్తాడా డబుల్ ఇన్లు ఆశ చూపి నిండా ముంచిండు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలు అధికారంలోకి రాగానే సిక్స్ గ్యారెంటీస్ అమలు చేస్తాను టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ మతి లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఆపేస్తామని అబద్దాలు చెప్తున్నారు దిమా ఉన్నోడు ఎవరైనా రైతు బంధు ఆపేస్తాడా కాంగ్రెస్ ప్రభావం పవర్లోకి రాగానే సిక్స్ గ్యారంటీని అమలు చేస్తామంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనసాగుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కల్వకుండ్ల చంద్రశేఖర్ రావును రేవంత్ రెడ్డి పొట్టు పొట్టు తీరుతున్నాడు ఎందుకు అంటే కాంగ్రెస్ మీద అభండాలు వేస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా ఈ అంశం చర్చ మీదకి వస్తున్న తరుణం కనబడుతుంది మరి సీఎం మతి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారంటే రెండు అంశాలను ప్రజల్లోకైనా బలంగా తీసుకెళ్తున్నారు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి గనక వస్తే తెలంగాణ మొత్తం సిమ్మ చీకట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చీకట్లు అలుముకుంటే కరెంట్ అనేది ఇరవై నాలుగు గంటలు ఇయ్యరు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పదే 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 ప్రచారం చేస్తున్నది ఇక దానికి తోడు ఇప్పుడున్న పథకాలు ఏదైతే ఉందో రైతు బంధు కానీ దాంతోపాటుగా రైతు బీమా కానీ ఇంకా మరోవైపు కళ్యాణ లక్ష్మి కావచ్చు దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తుంది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి అంటూ కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణలోని ప్రతి సభలో కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు ప్రతి సభకు కూడా ఒకటే మాట చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఉన్న మొత్తం గ్యారంటీలను అయితే మనం ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే చెప్తున్నా అవన్నీ పూర్తి స్థాయిలో బంద్ చేస్తుంది అనేది కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్తే రేవంత్ రెడ్డి ఏమన్నారా అరే ఏమన్నా దిమాకుని మాట్లాడుతున్నారా మతి ఆదిర మతి మాట్లాడుతున్నారా గివ్యం ముచ్చట్లు అంటూ రేవంత్ రెడ్డి పొట్టు పొట్టు తిడుతున్నాడు ఎందుకు అంటే దిమాకున్నోడు ఎవడు కూడా సంక్షేమ పథకాలు ఆపడు రాజు పోతే ఆగదు దాంతో పాటు రాజు మారినంత మాత్రాన పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అవగవు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా కూడా అమలు చేసి తీరుతాం దీంట్లో ఎలాంటి డౌట్ లేదు నో డౌట్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో అంటే కేసీఆర్ ఎట్లాగూ ఓటమి అంచులలో ఉన్నాడు కాబట్టి తాను చెప్పే మాటలు నమ్మకూర్రి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక కాంగ్రెస్లో నమ్మద్దు వాళ్ళొస్తే ధరణి ఉండదు ప్రజలకు లబ్ధి చేకూరుతున్న లబ్ధి చేకూరుస్తున్న మాపై నిందల అయ్యో బీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మపేట బూర్గంపాడు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలు ధరణి పుణ్యమాని రైతు బంధు రైతు బీమా డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణిని తీసేస్తామంటున్నారు రైతులకు మూడు గంటలే కరెంట్ ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికే వదిలేస్తున్నా అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పింది అయ్యో ఇక్కడనే అసలు ట్విస్ట్ ఉన్నది అయితే ఇప్పుడు మీకు ఈ సంక్షేమ పథకాల విషయాన్ని కాసేపు మనం పక్కన వేయడం ఎందుకంటే తెలంగాణ ప్రజలారా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ సింధుల్ల ప్రాజెక్టు కానీ అన్నారం ప్రాజెక్టు కానీ మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి సుక్క నీళ్ళు ఎప్పుడైతే కేంద్రానికి సంబంధించి ఇక్కడికి వచ్చే ఒక కమిటీ అయితే రిపోర్ట్ వేసిందో ఆ రిపోర్ట్ సంబంధించి ది వేస్ట్ వరెస్ట్ ప్రాజెక్ట్ గా దానికి సంబంధించి మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేయాల్సిందే పూర్తి స్థాయిలో పిల్లలన్నింటినీ కూడా మళ్ళొక్కసారి పునర్నిర్మించాల్సిందే అంటూ కూడా ఆ ఇచ్చిన కేంద్ర ఆ బృందానికి సంబంధించి రిపోర్ట్ అయితే ఎప్పుడైతే ఇచ్చిందో దానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్లలో సుక్క నీళ్లు లేకుండా చేసిండు ఇప్పుడు ఎండాకాలంలో అరి కోస ఉంటది రానున్న ఎండాకాలంలో అరి గోస అనుభవించాల్సి ఉంటది వీళ్ళు చెప్తున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నామని ఈ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో మొత్తం ప్రాజెక్టులలో దాదాపుగా ఇరవై టీఎంసీల పైగా కూడా సముద్ర పాల్చేసీలు ఇప్పుడు ఒక్క ప్రాజెక్టులలో కూడా సుక్క నీళ్ళు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి రేపు భవిష్యత్తులో ఇంకా మరో రెండు మూడు నెలల తర్వాత ఎట్లాగూ ఎండలు మండి కొడతాయి ఆ ఎండాకాలంలో నీళ్ల కోసం భయంకరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోరే దానికి సంబంధించి ఇప్పటికే కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరిస్తా ఉన్నాడు ఏంటంటే రానున్న రోజులలో నీళ్లకు కరవచ్చే అవకాశం ఉంది ప్రాజెక్టులు కట్టినా కూడా అనేది ప్రధానమైన అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరైతే కట్టిర్రో ఆ ప్రాజెక్టులలో సుక్క నీళ్లు లేని పరిస్థితి కనబడుతుంది ఇది ఒక అంశం అయితే వీళ్ళు చేసిన తప్పుకి రేపు ప్రభుత్వం కనుక కొత్త దత్తే మాత్రం నిందలు మోయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఇంకొక అంశం ఏంటంటే ధరణిని ఉండదు అని చెప్తాం ధరణిలో మార్పులు చేర్పులు చేస్తామంటుంది కాంగ్రెస్ కానీ ఇక్కడ ధరణికి సంబంధించి ప్రధానమైన ఎజెండా ఏంటి అంటే ధరణికి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి సంబంధించి ఎన్నికల అఫిడవిట్ లోనే తన యొక్క భూమికి సంబంధించి ఒక గుంట ఎక్కువ పట్టింది ధరణిలో తప్పులు ఉన్నాయి దానివల్ల ఆ జరిగింది అని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావే చెప్పాను అంటే ఒకసారి మీరు గుర్తు పెట్టుకోరు ధరణికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యల వలయంలో ఆ ఇరుక్కున్నాడు అనేది నిజం కదా సో దాని కోసం ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా ధరణికి సంబంధించి సమస్యలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్తుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాదు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇక ఈయనేమంటానంటే మేము ఉంటే ధరనే ఉంటుంది రైతు బంధం ఉంటుంది రైతు బీమా ఉంటుంది మేము పోతే ఇవన్నీ తీసేస్తారు ఇరవై నాలుగు గంటల కరెంట్ రాదనే ఒక దుష్ప్రచారాన్ని పోనీడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో పరిపాలన లేదా రెండు వేల తొమ్మిదిలో పరిపాలన లేదా రెండు వేల నాలుగులో పరిపాలన లేదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పరిపాలన లేదా మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు కేసీఆర్ లేక ముందుకు సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి కేసీఆర్ వచ్చినాక గవ్య సంక్షేమ పథకాలను కూడా నడిపిస్తున్న పరిస్థితి కనబడతాయి ఇంకా సార్ వచ్చినాక చాలా సంక్షేమ పథకాలను కూడా అర్రస్ అంటే అటుకెక్కిచ్చిన పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి జర జాగ్రత్తగా కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలరా దయచేసి చెప్తున్నా ఈయన చెప్పే మోసపూరితమైన మాటలు జ నమ్మకుర్రి ఇక దాంతోపాటుగా ఈ యోగిది హలో రైతుబంధు వస్తుందా వచ్చిందా ఆసర పథకం అందుతుందా అయితే బీఆర్ఎస్కే ఓటు వేయండి ఇక చూడరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిర్రా టెలికాలర్ సంబంధించి పెద్దపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా శివప్రసాద్ అనే పేరు మీద గుర్రలలోన్ వచ్చిందా ఆ శివప్రసాద్ హలో గుర్ల గుర్లలోన్ వచ్చింది టెలికాలర్ ఈసారి ఎన్నికలలో దాసరి మనోహర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా శివప్రసాద్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఇచ్చిర్రా మీ ఇంట్లోకి వెళ్ళా ఏమన్నా ఇచ్చిర్రా మేడం టెలికాలర్ చెప్పమన్నారు చెప్పాను సార్ శివప్రసాద్ చెప్పుడు కాదమ్మా ఇక్కడ వ్యవస్థ మొత్తం ఏంది అవుతున్నది నేను ఎంఏ చేసిన గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన క్యాన్సల్ రెండో రాసిన క్యాన్సల్ మా పరిస్థితి మరీ ఘోరంగా ఉందా ఘోరంగా ఉందమ్మా టెలికాలర్ అందరికీ సిచ్యువేషన్ ఒకటే కదా సార్ ఒకటే సార్ శివప్రసాద్ మీకు వచ్చిందా గవర్నమెంట్ జాబ్ ఇంటికో ఉద్యోగం వచ్చిందా టెలికాలర్ రాలేదు సార్ శివప్రసాద్ దళిత బంధు గృహలక్ష్మి వచ్చిందా అందరికి టెలికాలర్ రాలేదు సార్ శివప్రసాద్ మరి ఎట్లమ్మా ఏది రాంది మీరు ఫోన్ చేసి కేసీఆర్ కు ఓటు వేయండి దాసరి మనోహర్ రెడ్డికి ఓటు వేయండి అంటే ఓటు ఎట్లా ఇస్తారమ్మా ఇంకోసారి చెప్పకండి అమ్మా దయచేసి ఓకే సార్ నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ టెలికాలర్ పేరిట యూట్యూబ్ లో అప్లోడ్ అయిన ఓ ఫోన్ రికార్డు సంబంధించి ప్రధానంగా కూడా ఇది ఆ చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది మనకు తెలుసు కదా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పలువురు ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అంటే టెలికాలర్ చేత ఫలానా ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయండి కేసీఆర్ ప్రభుత్వానికి ఓటేయండి కారు గుర్తుకు ఓటేయండి అనేది ఒకటి చర్చనీయాంశంగా మారుతున్నది మీ అందరికీ తెలిసిన విషయం ఇక దాంతోపాటు కొందరు అమ్మలక్కలు కొందరు సినీ సెలబ్రిటీ అంటే వివిధ కేటగిరీకి సంబంధించిన నటీ నటీమణులకు సంబంధించి ఇది రా రాములకు అనే పాట ఒకటి ఫేమస్ అయింది కదా ఆ పాటకు సంబంధించి డ్యాన్సులు చేస్తూ కారు గుర్తుకు ఓటేయమని చెప్తున్నారు మీకు కొంచెమైనా మానవత్వం లేదా మీరు అన్నం తింటలేరా ఎందుకంటే గ్రూప్ టూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు ఎక్కడ వేయండు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో పేపర్ అవకతవక జరిగినప్పుడు ఏడు వేరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఏడి వేరు పాటుగా నిరుద్యోగ వృత్తి ఇయ్యనప్పుడు ఏడి వేరు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి నిరుద్యోగులకు ఇటు అందరికీ కూడా అన్యాయం చేస్తుంటే ఏడు వేరు మహాతల్లులో మహాతండ్రులు అంటూ పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలల్లా కామెంట్ బాక్స్ అనేది తీసేసారు లేకపోతే పొట్ పొట్టు 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 భూతులు ఆ లాగులు అది కామెంట్ బాక్స్ అనేది శిష్యులు ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి చాలా గ్రూపులలో ఇది ట్రెండింగ్లో ఉన్నది సో మొత్తం సెలబ్రిటీలకంతా మీకు కొంచెమన్న మానవత్వం లేదారా సన్నాసుల్లారా మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా లేకపోతే ఇంకేమైనా పెండ తింటున్నారా అనేది తెలంగాణ ప్రజలు గడ్డి పెడుతున్నారు వాళ్ళను గడ్డి పెడుతున్నారు అయినా కూడా సిగ్గు శరం మానవత్వం లేకుండా ఇంకా డాన్సులు చేసుకుంటా కారు గుర్తుకు ఓటే అని చెప్తున్నారు ఇగో ప్రశ్నించే తత్వం గది ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగ్గపోరైతే జరుగుతుంది ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా తక్కువ అంచనా వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు మీరు ఏ మూలకు చూసినా ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా ఒకటే అంశం భారతీయ జనతా పార్టీ ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నదో దానికి రెండింతలు కాంగ్రెస్ ఇస్తున్నది దానికి మూడింతలు బీఆర్ఎస్ ఇస్తున్నది అంటే పూర్తి స్థాయిలో నువ్వా నీనా అనే ఒక ఎర్జిలో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలకు సంబంధించిన ప్రధానమైన అంశం ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ ప్రచార సరళి అనేది చాలా వేగవంతమైంది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా కూడా ప్రచార సరళి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా ఒక్కసారి చూడరి యాడ్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఈసీకి పరస్పరం ఆ ఫిర్యాదులో అంటూ కూడా చూడొచ్చు ఎన్నికల మీడియా వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలు వివాదాస్పదం అవుతున్నాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ను ను విమర్శిస్తూ కాంగ్రెస్ తయారు చేసిన ఓ యాడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికార పార్టీ ఫిర్యాదుతో ఈసీ నిషేధం విధించింది అయితే అనుమతి తీసుకున్నాకే విడుదల చేస్తామని అస్తం పార్టీ వాదిస్తున్నది మీ అందరి తెలుసు ఏంది అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఫేస్ పోలిన ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సభ్యులు అదే విధంగా కారు గుర్తుకు సంబంధించి అదే కలర్తో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక వీడియోని రిలీజ్ చేసింది దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈసారి మా మాటలు నమ్మండి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగ అవకాశాలు ఇస్తా అని ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తాడు ఆలో ఏ లేని నవ్వుతారు చిల్లరగా నవ్వుతారు నవ్వగానే ఆయన ఇజ్జది మొత్తం పోతున్న పరిస్థితి అంటే నిన్ను నమ్ముతలేమనేది కేసీఆర్ ను పూర్తి స్థాయిలో డైరెక్ట్ గా ఆయన అటాక్ చేస్తూ ఆ వీడియో ఉంటుంది ఆ వీడియోకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని వీళ్ళు ఫిర్యాదు చేస్తే లేదు లేదు మీ అనుమతి తీసుకొని ఆ వీడియో మేము రిలీజ్ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాంది ఇక ప్రచారానికి సంబంధించి ఆర్సీ ఇంకొక రకంగా ఉన్నది మరికొన్ని చోట్ల కుటుంబం పూర్తి స్థాయిలో కూడా ఇంట్లో క్రికెట్ చేస్తూ ఉన్న కొద్దీ కరెంటు పోతే ఇది ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి మీరేం ఆశ్చర్యపోకండి ఇక్కడ కరెంటు పోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదు అనేది ప్రధానంగా కూడా ఆ చర్చనీయ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి యార్స్ పాలిటిక్స్ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రత్సరత్స చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి తోడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న సరికొత్త అంశం ఏంటంటే ప్రచార సరళి ఈ ప్రచార సరళి అనేది విభిన్నంగా కూడా కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది దాంట్లో అనేక రకాలుగా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వేలో వాళ్ళు ఏ విధంగా అంటే ఇటు ఏంది అంటే గతంలో కూడా ఏంది గూగుల్ పే ఫోన్ పే లాంటి యాప్లను తయారు చేసి దాన్ని స్కాన్ చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అవినీతి మొత్తం వచ్చే విధంగా సంక్షేమ పథకాలను అవినీతి మేము ఎట్లా చేసిండో గతంలో చేస్తారు దానికి భిన్నంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇస్తూ గతంలో కూడా ఇతర రాష్ట్రాలలో జరిగిన అంశం ఈ యాభై సంవత్సరాల పైగా కూడా కాంగ్రెస్ అధికారంలో ఏం బీకింది అనే కోణంలో బీఆర్ఎస్ కూడా గిట్లనే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పరస్పర ఆరోపణలు అయితే కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఇక దాంతోపాటుగా మరొక అంశం డోంట్ వరీ తో ఈజీ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ పే యాప్స్ ద్వారా బూత్ స్థాయి నేతలకు లావాదేవీలు అక్కడి నుంచి ఓటర్ల ఖాతాల్లోకి సెండింగ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి లక్షలల్లో ట్రాన్సాక్షన్ జరిగితే ప్రాబ్లం కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి లక్షలల్లో కాకుండా పూర్తి స్థాయిలో లక్షలల్లో కాకుండా నార్మల్గా ప్రతి ఓటర్కి ఐదు వేల రూపాయలు పంచే విధంగా మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఏమున్నది మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీ సిబ్బంది ఓ గల్లీలో పూర్తి స్థాయిలో ప్రచారం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగి వాళ్లకు గూగుల్ పే ఫోన్పే చేస్తూ అడ్డంగా దొరికిన వీడియో ఉన్నది కదా అట్లా ప్రచార సరళి కూడా కొనసాగుతున్నది ఐదు వేలు పదివేలు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాన్సాక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఒక బూత్ స్థాయికి సంబంధించి కొంతమంది వ్యక్తుల దగ్గర తీసుకుని అక్కడ నుండి పూర్తి స్థాయిలో కూడా ఆ బూత్ స్థాయిలో ఉన్న గల్లీలో ఉన్న వాళ్ళందరికీ ఆ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా సెండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇక దాంతో పాటుగా మరొక అంశం టఫ్ సెగ్మెంట్ పై కాంగ్రెస్ గిలుపూటంలో నిర్ణయించే ప్రాంతాలపై ఫోకస్ ఇరవై ఐదు నియోజకవర్గాలలో వ్యూహకర్తలు అంటూ చూడొచ్చు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ఉత్తర తెలంగాణ జిల్లాలలో సీరియస్ ప్లాన్ తెలంగాణకు రాహుల్ ప్రియాంక ఖర్గే పదిహేను నుంచి రాష్ట్రంలో పర్యటనలు పది రోజులు వంద సెగ్మెంట్లు బస్ యాత్రకు యువత ప్లాన్ అంటూ కూడా ప్రధాన మొత్తానికి ఎన్నికలలో గెలుపోవటంలో నిర్ణయించే ఇరవై ఐదు సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఆయా ప్రాంతాలలో స్ట్రాటజిస్టులను రంగంలోకి దింపింది పోలింగ్ తేదీ వరకు వారు అక్కడే ఉండి పార్టీ విజయానికి అవసరమైన సలహాలు సూచనలు అందిస్తూ అందించనున్నారు రోజువారీ యాక్టివిటీస్ పై స్థానిక నేతలకు ఐడియాలు ఇవ్వనున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ డౌట్ లేదు ఇక్కడ చాలా టఫ్గా కొనసాగుతుంది దాదాపుగా వెయ్యి నుంచి ఐదు వేలలోపు ఓటులలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి స్ట్రాటజీలు వెళ్ళడం పూర్తి స్థాయిలో వ్యూహకర్తలు వెళ్ళడం అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా అంచనా వేసి జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటిది అనేది కూడా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాల విశ్వరూపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నది ఎలా ఉన్నది దానికి సంబంధించిన అంశాలు ఏంటి ఆ కామ ఆ సెగ్మెంట్లో ఉన్న పరిస్థితులు ఏంటిది ఏ విధంగా కూడా గెలుపోటములు నిర్ణయించబడుతున్నాయి ఏ మండలం ఏ మున్సిపాలిటీ ఏ కార్పొరేషన్కు సంబంధించి అక్కడ ఉన్న ఏంది పూర్తి స్థాయిలో అంటే ఏ అంచనాలను ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కప్పిపుచ్చి ఏ విధంగా అసాధారణమైన ప్లేస్లో సాధారణంగా ఎలా గెలవచ్చు అనేది స్ట్రాటజీలు పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కూడా గెలుపోటమును నిర్ణయించే ఇరవై ఐదు సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి దాదాపుగా ముప్పై మూడు నియోజకవర్గాలలో కేవలం మూడు వేల ఓట్లతోని గెలుపూటములు నిర్ణయించే నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ముప్పై మూడు నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల స్ట్రాటజీ అనేది కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ప్రధానంగా కూడా ఇప్పుడు అదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఏంది అనేది ఒకసారి చూడండి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశంలో ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం దీపావళి సందర్భంగా ఢిల్లీ ప్రజలు పేల్చిన టపాసుల మూతతో ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోయింది సోమవారం ఉదయానికి ఢిల్లీని దట్టమైన పొగ కమ్మేసింది పొరుగునున్న పంజాబ్ హర్యానాలోనూ ఎయిర్ క్వాలిటీ దెబ్బతిన్నది అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది రానున్న రోజులలో గతంలో నేను చెప్పి ఎప్పటికీ నాకు బహుశా చాలా గుర్తుంది ఒక ముప్పై సంవత్సరాల క్రితమే అనుకుంటా భవిష్యత్తులో నీళ్లను కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అప్పుడు అర్థం కాలేదు ఏంటంటే శాతబాయిలు అంటే ఆ బాయిల కడ బకెట్లతో ఫ్రీగా తాగి నీళ్లను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే అప్పుడు నవ్వీరు ఇప్పుడు ఏంది ఇరవై రూపాయల బాటిళ్లను కొనుగోలు కొనుగోలు చేసి తాగుతున్న పరిస్థితి కనబడుతుంది రేపు రేపు గాలిని శుద్ధి చేస్తే ఏవైతే ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయో అవి కొనుగోలు చేయాల్సిన దో ఏంది దరిద్రమైన పరిస్థితి వస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెరమీదికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎటు చూసినా ఏ వైపు చూసినా కొన్ని అంశాలు ఎక్కడ చూసినా కూడా ఒకే అంశం కూడా ఆ తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి అంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశాలను గనక మనం చూస్తే అనేక పరిణామాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేస్తున్నారు పరిశ్రమలకు ఏ విధంగా అనుమతిస్తున్నారు దాంతో దాంతోపాటుగా చెరువులు నదులు ఏ విధంగా కలుషితం అయిపోతున్నాయి చెట్లను ఏ విధంగా నరికేస్తున్నారు అనేది ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం ఢిల్లీ తర్వాత స్థానంలో ఏ రాజధాని ఉందో తెలుసా యావత్తు భారతదేశంలో హైదరాబాద్ ఉన్నది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇది క్లారిటీ సో దయచేసి జరా ఏంది అంటే ప్రభుత్వం సోయి పెట్టిదితే అంత సెట్ అవుతుంది అనేది మరో అంశం ఇక దాంతో పాటు యూత్ కు ప్యాకేజ్లు సంఖ్యను బట్టి లక్ష దాకా క్యాష్ ఆఫర్లు గెలిస్తే గోవా బ్యాంక్ పంపిస్తామనే అగ్రిమెంట్లు ఇప్పటికే చాలా చోట్ల అడ్వాన్స్ ఇచ్చిన లీడర్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయల చేసిన పరిస్థితి సో ఇది మీకు తెలుసు కదా యూత్ కు ప్యాకేజీలు అనే అంశం ఇప్పుడు గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించి నేను నిన్న పోయి ఆడ తిరిగే ప్రయత్నం చేసిన అక్కడ మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే పద్నాలుగు గ్రామాలకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి సంబంధించి ఎర్రవెల్లిలోని ఆ అంబేద్కర్ స్టాట్యూ నుంచి కాస్త కొద్ది దూరం పోతే ఓ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోతే అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అక్కడ ఇల్లులు కట్టించిరండి ఆ ఇల్లులు కట్టించి చూస్తే బయటికి చూస్తే మాత్రం అద్భుతంగా ఉన్నాయి మేడిపండు బయటికి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ ఇల్లులను చూస్తే కూడా అట్లనే ఉన్నది కానీ లోపలికి వెళ్ళి చూస్తే సినుకు చాలు కురిసేటి ఆ ఇళ్ళల్లో ఎట్ల బతకాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళ యొక్క సొంత పైసలతోని పూర్తి స్థాయిలో ఇల్లులను మళ్ళీ రిపేర్ చేసుకుంటున్న పరిస్థితి గతంలో కూడా ఇసుక సిమెంట్ బస్తాలను ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చినప్పుడు పంపించిన పరిస్థితి ఇప్పుడు ఎర్రవల్లిలోని ఏదైతే అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి పద్నాలుగు గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలు అంతా ఇంత కాదు ఓ కుటుంబానికి సంబంధించి ఆ ఇతర దేశాలలో అక్కడ పని చేస్తూ ఉంటే ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంటే భూములు కోల్పోయిన వారికి భూములు ఇవ్వడం ప్యాకేజీలు ఇస్తున్న పరిస్థితి అంటూ కొంతమందిని వాళ్ళ కుటుంబ సభ్యులను రప్పించిన ప్రయత్నం చేస్తే ఏం జరిగింది అంటే మీరు ఇక్కడ ఉంటలేరు మీ పేరు ఇందులో లేదు అంటూ వాళ్ళని తొలగించిన పరిస్థితి ఇంకొకరు అదే గ్రామంలో ఉంటున్నా కూడా మీరు ఈ గ్రామంలో ఉంటలేరట కదా అని ఆ ప్యాకేజీ తొలగించిన పరిస్థితి మరో రకంగా చెప్పాలంటే అక్కడ వైద్యానికి నరకయాతన ఇటు భూమి కోలిపోయి ఇల్లు కోలిపోయి సర్వం కోలిపోయి ఇప్పటికే ఆ ఇండ్ల రిజిస్ట్రేషన్ల కోసం దాంతోపాటు ప్యాకేజీ రావాల్సిన ప్యాకేజీ కోసం తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎర్రవెల్లి సంఘటన చూస్తే ఆ ఏంది మల్లన్న సాగర్ బాధ్యతలకు సంబంధించి ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో వాళ్ళు కన్నీళ్ళు కడుపులో పెట్టుకుని బయటికి కనిపించలేని అరణ్య గోస ఆవేదన అసలు నిజంగా చెప్పాలంటే ఆ బాధ వర్ణాతీతం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు తెలంగాణ ప్రజలారా ఆ బాధ చూసి నాకే బాధ అనిపించింది అయ్యో మల్లన్న సాగర్ బాధితులారా ఇంకా ఇంకా మీ బతుకులు ఇట్లనే ఉన్నాయా ప్రభుత్వం ఏమాత్రం మీ బతుకులను మార్చలేదు అంటే అవునన్నా మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అక్కడ కట్టిన ఏంటంటే మొత్తానికి పైకి చూడ మాత్రం మేడి పండులు కొన్ని లోపట మొత్తం డొల్లతనమే ఆ ఇండ్లు కానీ అక్కడ ఉన్న ఏంది రెసిడెన్షియల్కి సంబంధించిన స్కూల్ కానీ హాస్టల్స్ కానీ అప్పప్ప చాలా అష్ట దరిద్రంగా కట్టిండు నిజంగా వాస్తవం అది అదే యూత్కు సంబంధించి కొంత కొన్ని చోట మందలించే ప్రయత్నం అయితే నేను చేసిన చేస్తే యూత్ మేము మాట్లాడమని డైరెక్టే అంటున్నారు ఎందుకన్నా మాట్లాడారని నేను అడిగితే అన్న మాకు మూడు లక్షల రూపాయలు చిర్రు అన్నారు కొంతమంది మరి మీరు ఇదే విషయాన్ని మైకులే చెప్తారంటే లేదు లేదన్నా మాకు ఇబ్బంది అవుతుంది మేము స్థానికులం రేపు పొద్దుగాల మా మీద ఈ లీడర్లు ఏదైనా చేయొచ్చు అని చెప్తున్నారు యూత్లకు ప్యాకేజీ అంటే నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా అంటే చాలా చోట్ల కూడా కొన్ని నియోజకవర్గాలలో నేను తిరుగుతున్నప్పుడు నేరుగా కూడా స్వయంగా కూడా నాకు ఎదురైన సంఘటనలు యూత్లకు సంబంధించి మూడు లక్షలు కొన్ని చోట్ల వాళ్ళకు తోచిన ప్యాకేజీ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని యువత దగ్గరికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో ప్యాకేజీలు ఇస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశం జనం మన మనవైపే ఏంది లీడర్స్ టైంలో లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరవై శాతం మంది మద్దతు మాకే ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తారు ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షుడు ఆ తొలగింపు పార్టీ అంతర్గత వ్యవహారం లిక్కర్ కేసులో కవిత స్టే తెచ్చుకున్నారు కడుపు కట్టుకుని పనిచేస్తే కాళేశ్వరం ఎందుకు కుంగింది ఆ చెప్పు చెప్పు బీసీ అధ్యక్షుడిని తప్పించి సీఎం అంటే నమ్ముతారా అధ్యక్షుడు మార్పు అంటే పార్టీ అంతర్గత విషయం మూడేళ్ల తర్వాత అధ్యక్షులు మారుతారు గతంలో బీసీ నేతలైన లక్ష్మణ్ దత్తాత్రేయ పార్టీ స్టేట్ చీఫ్ లు అయ్యారు బీసీ సీఎం ప్రకటనపై జనం నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి తన ఆ చేతోనే తల కళ్ళల్లోనే పొడుచుకున్నారని అంటారు కదా అది మాత్రం ఈ పార్టీకి బరాబరి వర్తిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఆ పూర్తి స్థాయిలో అధ్యక్షుడి మార్పు అనేది అంతర్గత వివాహ వ్యవహారమే అయినప్పటికీ ఆయన ఉంటే కాస్త ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది మినిమం నలభై స్థానాల దగ్గరికైనా పోటీ పడి ఖచ్చితంగా కూడా ఇరవై అయినా గెలిచే పరిస్థితి ఉండేది అనేది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదు అని కొట్టేయడానికి లేదు ఉంది కానీ దానికి బలం చేకూరే నాయకత్వం లేదు అనేది ప్రధానంగా కూడా ఆ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం రైట్ ఇక ఆదాబ్ హైదరాబాద్ లో ఆస్కీబాత్ మస్తుంట జుడూరి ఎలక్షన్ అవడవిట్లంటే అంటే తమాషాగా మారిపోయింది ఉన్న ఆస్తులు ఒకటి చూపించే ఆస్తులు మరొకటి ఎన్నికల సంస్కరణలు బూజు పట్టిపోయి అఫ్డవిట్ ను పరిశీలించే కనీస బాధ్యతలను మర్చిపోయి ఒక్కో నాయకుడు ఒక్కొక్క ఎన్నికలలో ఒక్కొక్క అవడవిట సమర్పిస్తుంటే చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘానికి సిగ్గు వచ్చేదన్నడు ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్మకంగా జీవించేదన్నడు ప్రజలు ఎన్నుకునే ఎన్నికల ప్రవాహంలోనే అబద్దాలు రాజమేలుతుంటే చేతగాని ఎన్నికల సంఘం ఉంటే ఎంత ఊడితే ఎంత టిఎన్ శేషన్ లాంటి మహానుభావులు మళ్లీ పుడితే తప్ప ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిజాయితీగా జరగవు జాగో ఎలక్షన్ కమిషన్ జాగో సాగర్ అనేటైన రాసింది ఆజ్ బాత్ వీళ్ళు మస్తు రాస్తున్నారండి ఆజ్ బాత్ ఎట్లా అంటే అద్భుతమైన అక్షరాలను మనస్సుకు డైరెక్ట్ ఎంఎం రాడ్ దియేటట్టు కత్తులతో గుచ్చేటట్టు రాస్తున్నారు అక్షరాలు ఎక్సలెంట్గా రాస్తున్నారు కానీ ఇవన్నీ మనోళ్ళు పాటిస్తారా అంటే పాటిస్తారు మనకి ఏమవసరం బీరుకు అమ్ముడు పోవాలి బిర్యానీకి అమ్ముడు పోవాలి పైసలకు అమ్ముడు పోవాలి ప్యాకేజీలకు అమ్ముడు పోవాలి అగ్రిమెంట్లకు అమ్ముడు పోవాలి కుల కట్టుబాటుకు అమ్ముడు పోవాలి గుళ్ళు కట్టిస్తామంటే అమ్ముడు పోవాలి జాగర ఇస్తామంటే అమ్ముడు పోవాలి టు గీదాబాద్కు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పూర్తి స్థాయిలో మన హక్కులను పూర్తిగా కూడా కాల రాయకుండా మన హక్కులను కాపాడుకుంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడమే ఓటు హక్కు అనే విషయాన్ని మర్చిపోయారు ఇక్కడ చాలా స్పష్టంగా రాసిండి కదా ఎలక్షన్ కమిషన్ నిజంగా కూడా వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఇప్పుడు ఎవరు మల్లన్న లాంటి ఉన్నారు మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడుకి ఏకకాలంలో వివిధ ఇంటర్మీడియట్ కాలేజీలో జరిగినట్టేమైనా సిగ్గు శర ఉన్నదా ఈనోనికైనా అనేది తెలంగాణ ప్రజలు తీరుతున్నారు నేను కాదు అంటే ఇక మీరు ఆలోచించు ఇక దాంతో పాటుగా ఏంది కేసీఆర్ను నమ్మకం నమ్మకం ఉన్నది అమ్ముకోకు నిరుద్యోగుల పుట్టగొట్టిన కేసీఆర్ను భూ భూస్థాపితం చేస్తాం నలభై ఏళ్ళు వచ్చిన ఉద్యోగాలు రాలేదు పెళ్లిళ్ళు కాలేదు తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలు అంటివి కదా దొరా వినతి నేరు రీతిలో నామినేషన్లు దాఖలు చేస్తున్న నిరుద్యోగి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఏ వైపునన్నా చూడండి ఎక్కడైనా చూడండి ఒకటే అంశం తెర మీదకి వస్తుంది నిరుద్యోగులకు సంబంధించి అల్లాడిపోతున్నారు ఉద్యోగ అవకాశాలు లేక విపరీతంగా కూడా నేను గ్రామీణ ప్రాంతాలలో ఎలక్షన్ పుణ్యమాన్ని తిరుగుతూ ఉండే తిరుగుతూ ఉంటే ఆసక్తికరమైన అంశాలు చెప్పారు బహుశా ఆయన పేరు ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆయన పేరు రాజన్న ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు ఎక్కడ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి బిడ్డ నేను ఆ కాలంలో జొన్న తిన్ననో జావదాయిన్నో గ గంజి గడక ఏ దాయి బతికినో నా తెలియదు ఆకులే తిన్ననో అలములే తిన్ననో అప్పుడు కాలంలో మేమైతే పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలలో కనీసం వ్యవసాయ పనులు చేస్తే కానీ పుట్ట నిండేది కదా అంటే మా బ్రతకు వెళ్ళది రోజు రోజు దినదిన గండంగా మారిపోయేది అప్పుడు దొరలు పటేళ్ళు వాళ్ళ కింద జీతాలు చేసేటోళ్ళం రోజు కష్టపడి ఐదు ఎకరాలు నాలుగెకరాలో సంపాదించి నా కొడుకులకు ఇస్తే ఆ కొడుకులకు సంబంధించి మా మనవాళ్ళు ఉంటే పద్దెనిమిది సంవత్సరాల నిండలే సన్నాసులకు రోజు బీలు తాగబట్టే సిగరెట్లు తాగబట్టే అవుతుంది అలా చూస్తుంటే రేపు వీడు ఏమైపోతాడు అనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్నది నాడు ఏం చేసేది రెండు వందల రూపాయల వీడికైనా పోయి ఖర్చు పెట్టాలంటే అయ్యో రేపు అనారోగ్యం వస్తే ఎట్లా రేపు భవిష్యత్ ఏంది పరిస్థితి అనేది బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నాం కానీ ఈ రోజు వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నదా నలుగురు ఇలా పోయి తాగబట్టే ఎంత రందవుతుందంటే నాడు కళ్ళుదైనా ఏం కాదు ఆరోగ్యానికి మంచిదన్నారు కానీ ఇలా వాడు అడ్డమైన మందు కళ్ళు దాగి అడ్డమైన మొత్తం ఎక్కడికక్కడ మీరు చూడురి ఈ ఏంది కళ్ళు కాంపౌండ్ వచ్చినాయి ఇదే ముఖ్యమంత్రిని అదే మంత్రులను అదే గౌడు సంఘం పెద్ద మనుషులను తీసుకుపోదాం వాళ్ళని దాగమని చెప్పు రోజు అదే కళ్ళు కాంపౌండ్లో కూకొని దాగమని చెప్పుర్రి జీవితాలతో ఆడుకుంటలేరా వాస్తవం కాదు అది నేను గౌడ అన్నాలని విస్మరి వాళ్ళని విమర్శించట్లేదు గుర్తు గౌడ అన్నలారా ఇక్కడ జీవితాలు కోకొల్లలుగా కొన్ని కంపౌండ్లో పోతే వాళ్ళు రోజు తాగంది వాళ్ళకు మొత్తం కాళ్ళు చేతులు వణుకుతాయట ఆగం ఆగమవుతుందట పనిచేయదట గతంలో కూడా ఎర్రగడ్డ ఆసుపత్రి ఆసుపత్రిలో కూడా కొందరు చేరాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అరే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది ఇప్పటికీ కూడా అదేంది అక్కడికి విన్నాం మనం అండ్ ఆర్ ప్యాకేజ్ కాడ అక్కడ అక్కడ కూడా ఈ కళ్ళు కంపౌండ్ ఉందండి ఆశ్చర్యం ఇది అరే సీజన్లోనే కళ్ళు దొరకదు పోయి ఆదివారం అప్తే అంతెందుకు ఎందుకు ఎంత కళ్ళు వారినా ఆదివారం దొరకది ఎంత తాళబోతలు తయారు ఎట్లా అంటే మజ్జిగ తాగాల్సిన వాళ్ళు మొత్తం కళ్ళు తాగి మొత్తం రోగాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాను దేనికోసం ఇదంతా జరుగుతుంది ఎక్కడైతే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారో ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఉద్యోగ కల్పన లేకపోతే అక్కడ వాళ్ళ బతుకులు గిట్టనే ఉంటాయి అడక తినేకాడ ఆగమయ్యే పరిస్థితి ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది ఇక మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించరు ఇక పాటుగా ఏంది జూబ్లీ ఎమ్మెల్యే మాగంటిపై ఫిర్యాదు వ్యక్తిగత వివరాలను దాచిపెట్టి తప్పుడు అఫిడేట్టు భార్య పేరు గత ఎన్నికలలో మాలిని ఎన్నికలలో సునీత మొదటి వివాహం విషయాలను తెలపకుండా తాటివేత మాగంటి గోపినాథ్ పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా అది చేసిన పరిస్థితి అదే ఎన్నికల కమిషన్ అంటే ఆషామాషి తమాషాగా తీసుకుంటున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఏంది అరాచకం ఏడిపోతున్నది సమాజం ఏమైపోతుంది అది ఇంత దౌర్భాగ్యమా ఇంత ఘోరమైన పరిస్థిత ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎన్నికల సంఘం అంటే ఒక్కొక్కడికి లెక్కలేదు పాస్ లేదు ఇక రైట్ ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది ఏంది అంటే మళ్ళీ ఐటీ సోదాలు మంత్రి సన్నిహితుడే లక్ష్యంగా తనిఖీలు ఏడు కోట్లు స్వాధీనం అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి ఓ మంత్రిగా ఎక్కడైనా నిన్న జరిగింది చాలా మంది ఐటీ రైడ్ అయితే జరిగింది ఐటీ రైడ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం తెలంగాణలో ఐటీ సోదాలు అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటు ఇది సంగతి అనేది కూడా చూడాలి ఏంది జోరుగా ప్రచారాలు రెబల్స్ పెడతా ప్లీజ్ నా కోపం నా మీద కోపం ఉంటే నాకు వే ఓటు వేయకపోయినా పర్లేదు కానీ రెబల్కి మాత్రం వేయకండి అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనబడతాం గీట్లున్నది తెలంగాణలో పరిస్థితులు ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందో ఏముండదు కదా ఇంతకంటే దారుణమైన పరిస్థితి జ ఏంది జే గులాబీ జనసునామి కాల్వకుంలో కాల్వకుండా చంద్రశేఖరరావు సభకు హాజరైన ప్రజలటే ఇక ఇట్లున్నది పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి కనబడతా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి ఎట్లెట్లున్న ఇంత ఘోరంగా ఉన్నది అంటే కూడా ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలు ఇక దాంతోపాటుగా ఏంది హైడ్రిక్ కొడతారా దక్షిణాదిలో కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు మాకు ఎనభై ప్లస్ సీట్లు రావడం ఖాయం రెండో స్థానం కోసమే కాంగ్రెస్ బీజేపీ పోటీ అంటూ కూడా చూడొచ్చు గెలిచాక మహారాష్ట్రలోనూ అడుగు పెడతాం ఎన్టీఆర్ చేయలేనిది ఆయన శిష్యుడు చేస్తారు రెండు వేల పద్నాలుగు పార్టీని విలీనం చేయాలనుకున్నాం మా నేతల రాజకీయ భవిష్యత్తు హామీలు ఇవ్వలే అందుకే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయలే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ప్రజలలో మా పాలనపై వ్యతిరేకత లేదు కొన్ని పొరపాట్లు చేసాం సరిదిద్దుకుంటాం బాబుపై సెన్సిటివ్ గా మాట్లాడి ఉండాల్సిందేమో అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన పరిస్థితి కొంచెం ఓపెన్గా మాట్లాడడానికి అలవాటు పడ్డాం ఈ మధ్య మీటింగ్ మీటింగ్లో మాట్లాడుతూ ఎన్టీ రామారావు లాంటి వారే ఓడిపోయారు మాదంతా మేము కూడా ఓడిపోవచ్చు అన్నాం అంటే మానసికంగా ఏమైనా సిద్ధమయ్యారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎవరైనా కూడా భూమి మీద పర్మనెంట్ గా ఉండడానికి రాలేదు వాస్తవానికి ఏదో ఒక రోజు ఇంటికి వెళ్లాల్సిందే ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ లాంటి వారే ఓడిపోయారని చెప్పాను అదే సమయంలో మాకంటే మెరుగైన ప్రయత్నాలు ఉంటే ప్రజలు నిస్సంకోచంగా మమ్మల్ని ఇంటికి పంపిస్తారు కానీ ప్రస్తుత పరిస్థితి లేదు గెలుపు మాదే ఖచ్చితంగా ఎనభై ఎనిమిది ఆ సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు ఒకవేళ ఓటమి ఉంటుంది అనుకుంటే నేను కూడా కిషన్ రెడ్డి లాగా తప్పుకోవాలి కానీ ఎవరైనా సరే తెగించి చివరి వరకు కొట్లాడాలి అస్త్ర సన్యాసం చేయకూడదు నవంబర్ ముప్పై నా తెలంగాణలో నెగ్గి ఆ తర్వాత మహారాష్ట్రలో కాలు మొత్తం మేము అనుకో మీకు అనుమానం ఎందుకు అంచు కూడా చెప్పిన పరిస్థితి నమస్తే రాము ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత నవ్వుతే బాగుంటావు కోపతాపాలు లేకుండా మీరు గతంలోనే చెప్పారు అవును చాలా కాలం క చాలా కాలం తర్వాత కలుస్తాం ఏంటి ఏమన్నా కూడా నర్వస్ గా మాట్లాడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంతే అన్నారు ఆరేళ్ల కిందట కూడా ఇంతే హడావిడి బీజేపీ వచ్చేసింది కొట్టేసింది అన్నారు కాంగ్రెస్ ఏదో హడావిడి చేసింది అంటూ కూడా నిన్న జరిగిన ఇక్కడ బిగ్ ఇంటర్వ్యూకు సంబంధించి రాజకచ్చులు ఏంది అంటే కల్వకుండ్ల తారక రామారావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైడ్రిక్ కొడతామనే నమ్మకం అయితే చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి నామినేషన్ల పరిశీలనలో రగడ ఖమ్మం మలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పత్రాలపై వివాదం ఫామ్ ట్వంటీ సిక్స్ లో నిబంధనలకు మంత్రి పువ్వాడ పాటించలేదు ఫిర్యాదు చేసిన ఆర్ఓ ఆమోదించారు తుమ్మల ఆరోపణ నాడు ఇలానే చేశారు నామినేషన్ సక్రమమే బీఆర్ఎస్ అభ్యర్థి ఉద్యోగ వివరాలు లేవంటూ హైడ్రామా తిరస్కరించాలంటూ అలంపూర్లో ప్రత్యర్థుల వాగ్వాదం ఆరువో వాహనం ముందు బయట ఉద్రిక్త పరిస్థితులు నామినేషన్ పెండింగ్ లో పెట్టాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు మూడు కాలేజీలలో ఇంటర్ తొమ్మిదేళ్లలో ఏళ్లలో పదిహేను ఏళ్లు పెరిగిన వయస్సు ఇక మంత్రి మల్లారెడ్డి నామినేషన్ పై ఆరుకు ఓటర్ల ఫిర్యాదు గజ్వెల్లో నూట పద్నాలుగు నామినేషన్ల ఆమోదం పదమూడు తిరస్కరణ రాష్ట్ర వ్యాప్తంగా నూట్ ఆరు వందల ఎనిమిది నామినేషన్ల తిరస్కరణ బీఎస్పీవి ఎనిమిది ప్రచార ప్రకటనలలో మూడు పార్టీలకి ఈసీ నోటీసులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన నామినేషన్లలో రగడ కూడా కొనసాగింది నిన్న ఉన్న పరిస్థితులలో ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిన పరిస్థితి వాస్తవ కోణాలు కూడా మనం చూసినాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసిన పరిస్థితి అయితే కొనసాగుతున్న అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక కోడికత్తి వ్యూహాలు పీకే వ్యూహకర్తగా ఉంటే ఇలాంటి కుట్రలే జరుగుతాయి గువ్వలపై దాడి దాడిగట్టిన మొత్తం డ్రామానే ఆంధ్రప్రదేశ్ లో కోడికత్తి బెంగాల్లో మమత కాలికి గాయం ఉదాహరణ మరో పదిహేను రోజులలో మూడు కుట్రలు జరుగుతాయని కేటీఆర్ చెప్తుంటే ఈసీ చర్యలేందుకు తీసుకోలేదు కర్ణాటకలో కుమారస్వామి మాట్లాడితే లైవ్ కోసం ఆ టీవీ తెలంగాణ టీవీ ఛానళ్లకు హరీష్ ఫోన్లు వర్గీకరణకు బిల్లు పెడితే కాంగ్రెస్ బేసరత్తు మద్దతు మోదీ చాలా సన్నిహితుడి ఓవైసీ ఇంట్లో విందు ఇవ్వలేదని ఆయన ప్రమాణం చేస్తారా ప్రెస్ మీట్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేస్తున్నాం వాస్తవ కోణం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోడికత్తి వ్యూహాలు అనేది తెలంగాణలో బాగా అలవాటైపోయింది ఏందంటే పీకే అనే ఒక సన్నాసి వచ్చిండు వాని స్ట్రాటజీ ఏంటంటే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు అభద్రతాభావం అపల్ అకల్పితాలు ఏంటంటే ఏదో ఒకటి ఆగం ఆగమ చేస్తాడు గా ప్యాకేజీ స్ట్రాటజీతోనో సింపతి తెచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది అనేది ప్రధానంగా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న అన్ని అంశాలను కూడా మనం చూసాం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా వాస్తవాలు మీకు తెలుస్తాయి